హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లోని బిట్స్ చూద్దాం ఈ బిట్స్ చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కరెంట్ అఫైర్స్ అలానే జీకే ఏ విధంగా అడుగుతాడనేది ఈ బిడ్స్ అనేవి రీసెంట్గా జరిగిన క్వశ్చన్ పేపర్లో నుంచి తీసుకునేది టాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ విచ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఇండియాలో ఏ ఏ స్టేట్లో ఉన్న ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుందని అడిగారు అక్కడ ఆప్షన్స్ అనేవి ఇచ్చారు కానీ ఇక్కడ మనకు మొత్తం ఎనిమిది స్టేట్ల నుంచి పాస్ అవుతుంది గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ త్రిపుర మిజోరం ఈ స్టేట్స్ కూడా పాస్ అవుతుంది ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇండియాలో ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ నార్త్లో ఉంటుంది మనకి విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ గ్యాలోనైజింగ్ ఐరన్ గ్యాలోనైజింగ్ ఐరన్ అంటే ఐరన్ని ప్రొడక్ట్ చేస్తూ ఒక కోటింగ్ అనేది ఇస్తారు ఆ కోటింగ్ ఏ తో ఇస్తారు అని అడిగారు జింక్ మెడల్తో ఇస్తారు నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఇన్ క్రికెట్ క్రికెట్ ఫీల్డ్లో ఖేల్ రత్న అవార్డు అనేది రోహిత్ శర్మకు వచ్చింది మిగతా ఫీల్డ్లలో పారా ఒలింపిక్ హైజంప్ మరియప్పన్ తంగవేలుకి వచ్చింది టేబుల్ టెన్నిస్లో మనికా భట్రా అనే ఆమెకు వచ్చింది రెస్లింగ్లో వినేష్ పొగాట్ ఆమెకు వచ్చింది హాకీలో ఉమెన్స్ హాకీ టీంలో రాణి రాంపాల్ అనే ఆమెకు వచ్చింది నెక్స్ట్ ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఇండియా ఇన్ ఫిజిక్స్ మొట్టమొదటిసారిగా ఇండియాలో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందని అడిగారు సివి రామన్కి వచ్చింది రామన్ ఎఫెక్ట్ గాను నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చారు ఫస్ట్ లిటరే లిటరేచర్ అవార్డ్ ఇన్ నోబెల్ ప్రైజ్లో అంటే కనుక రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చింది మొట్టమొదటి అవార్డు కూడా ఆయననే తీసుకునింది రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరేచర్లో తీసుకున్నారు ఫిజిక్స్లో మాత్రం మొట్టమొదటిగా సివి రామన్ ఇండియా నుంచి తీసుకున్నాడు హూ ఎస్టాబ్లిష్ సంవాద్ కౌముది ఇది ఒక న్యూస్ పేపర్ పేరు దీన్ని నడిపిన అతను ఎవరు అని అడిగారు రాజా రామ్మోహన్ రాయ్ ఇతను ఇంకొక పత్రిక కూడా నడిపారు పర్షియన్ లీగ్ జర్నల్ అనే పత్రిక కూడా నడిపారు దాని పేరు మీరాట్ ఉల్ అక్బర్ నెక్స్ట్ హూ లాంచ్డ్ క్రియో క్యాంపెయిన్ ఆన్ ది ఈవ్ ఆఫ్ మెన్స్ వరల్డ్ కప్ ఈ క్రియో క్యాంపెయిన్ అనేది ఐసీసీ క్రికెట్ కౌన్సిల్ జరపడం జరిగింది వాట్ విల్ బి ద మాస్ ఆఫ్ ది బాడీ ఇన్ on మూన్ ఇఫ్ ఇట్స్ మాస్ ఈజ్ సిక్స్టీ కేజీ on earth భూమి మీద సిక్స్టీ కేజీస్ ఉంటే కనుక అదే చంద్రుడి మీదకి వెళ్తే కనుక సిక్స్టీ కేజీస్ సేమ్ వ్యక్తి ఉంటే మాస్ ఏమైనా మారుతుందా అని అడిగారు మాస్ అనేది ఎప్పటికీ మారదు ఎక్కడున్నా మూన్ మీద ఉన్నా ఇక్కడ ఉన్నా ఎర్త్ మీద ఉన్నా కూడా సిక్స్టీ కేజీస్ మాస్ అనేది అలానే ఉంటుంది బట్ వెయిట్ అనేది చేంజ్ అవుతుంది ఇది మీరు చూసుకోవాలి మాస్ అనేది ఎక్కడ యూనివర్స్లో ఎక్కడికి పోయినా మారదు వెయిట్ అనేది చేంజ్ అవుతుంది దీన్ని వన్ బై సిక్స్తో చేస్తాం మనం నెక్స్ట్ హూ ఈజ్ నోన్ యాజ్ ఫ్రాంటియర్ ఆఫ్ గాంధీ సరిహద్దు గాంధీగా ఎవరిని పిలుస్తారు అని అడిగారు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని పిలుస్తారు నెక్స్ట్ వాట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ రెండవ జనరేషన్ యొక్క కంప్యూటర్లలో వేట్ని ఉపయోగించారు అని అడిగారు ట్రాన్సిస్టర్స్ని ఉపయోగించారు మొట్టమొదటి జనరేషన్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేశారు సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేశారు థర్డ్ జనరేషన్లో ఇంటిగ్రేటెడ్ చిప్స్ని యూజ్ చేశారు ఫోర్త్ జనరేషన్లో మైక్రో ప్రాసెసర్ చిప్స్ని కూడా యూజ్ చేశారు ఫిఫ్త్ జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ పద్ మేధస్ని యూజ్ చేశారు ఇలా మీరు దానికి రిలేటెడ్గా ఉండేది కూడా చదువుకోవాలి ఏ జనరేషన్లలో ఏ యూజ్ చేశారు అనేది నెక్స్ట్ విచ్ ముఘల్ ఎంపరర్ వాజ్ సెంట్ టు రంగూన్ జైల్ బై బ్రిటిష్ ఇది చాలామందికి తెలిసి ఉంటుంది ఏ ముఘల్ ఎంపరర్ని రంగూల్ జైలుకి పంపించారు బ్రిటిష్ వాళ్ళు అనేది అడిగారు బహదూర్ షా జాఫర్ టూ ఇతని బహదూర్ షా టూ అని కూడా అంటారు ఇండియన్ రబల్యూన్ టైంలో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఇతను జైలుకి పంపాడు ఇతను అక్కడే చనిపోవడం కూడా జరిగింది రంగూల్ జైల్లోనే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యం యొక్క పితామహుడు అని అడిగారు బీఆర్ అంబేద్కర్ అంబేద్కర్ జయంతిని పద్ ఫోర్టీన్త్ ఏప్రిల్లో జరుపుకుంటాం మనము ఆయన పుట్టినరోజుని బీఆర్ అంబేద్కర్ యొక్క పూర్తి పేరు భీమ్రావు రామ్జీ అంబేద్కర్ అని అంటారు ఇంకో క్వశ్చన్ కూడా ఇలానే వేరే షిఫ్ట్లో అడిగారు హూ ఫౌండెడ్ ద డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ ఇన్ నైన్టీన్ థర్టీ డిప్రెస్డ్ క్లాసెస్ అంటే వెనుకబడిన వర్గాలు దాని యొక్క అసోసియేషన్ అంబేద్కరే స్థాపించారు పంతొమ్మిది వందల ముప్పైలో నెక్స్ట్ హూ ఈజ్ ఇండియన్ నావెల్ చీఫ్ బిఫోర్ మే టూ థౌజండ్ నైన్టీన్ ఇక్కడ జాగ్రత్తగా చూడాలి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరున్నారని అడిగాడు సునీల్ లంబా అనే అతను ఉన్నాడు ప్రజెంట్ మనకు ఇండియన్ నేవేల్ చీఫ్గా కరంబీర్ సింగ్ ఛార్జ్ తీసుకున్నాడు మొట్టమొదటి నేవల్ చీఫ్ సర్ చార్లెస్ థామస్ ఏప్రిల్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫస్ట్ జులై నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు నూట పదకొండు రోజులు అనే అతను ఇతను చేశాడు నేవల్ చీఫ్ ఆఫీసర్గా నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆసియన్ గేమ్స్ విల్ హోస్ట్ బై ఏ దేశం టూ థౌజండ్ ట్వంటీ టూ ఆసియన్ గేమ్స్ హోస్ట్ చేస్తుంది అని అడిగారు చైనా టూ థౌజండ్ ట్వంటీ టూలో చైనా హోస్ట్ చేస్తుంది డైరెక్ట్ యాక్షన్ డే డైరెక్ట్ యాక్షన్ డే ఎప్పుడు అని డైరెక్ట్ తేదీ అడిగారు కింద ఆప్షన్స్లో మనకు తేదీ ఇయర్ కూడా ఇచ్చారు సిక్స్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ దీన్నే కల్కట్టా కిలింగ్స్ అని కూడా అంటారు నెక్స్ట్ ఎర్ అనేది స్టార్టింగ్లో చెప్పాను వాట్ ఈజ్ యూఆర్ఎల్ ఫుల్ ఫామ్ యూఆర్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ అడిగారు యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని అంటారు మనకు వెబ్లో పైన కనిపిస్తుంది కదా యుఆర్ఎల్ దాన్ని యూ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటారు నెక్స్ట్ గహీర్మాత మెరైన్ ఏ దానికి ప్రసిద్ధమైంది ఈ మెరైన్ సాంచురీ ఏ ఏదానికి ప్రసిద్ధమైందంటే ఆలివ్ ఇడ్లీ టర్టిల్స్కి అంటే తాబేలు ఆలివ్ ఇడ్లీ అనే బ్రీడ్ యొక్క టర్టిల్స్కి ఇది ఎక్కువగా ఫేమస్ ఇది ఒడిశాలో ఉంటుంది నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోడియం కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సాఫ్ట్నింగ్ హార్డ్ వాటర్ హార్డ్ వాటర్ని సాఫ్ట్నింగ్ చేయడానికి ఏ సోడియం కాంపౌండ్ యూజ్ చేస్తానని అడిగాడు సోడియం అని మెన్షన్ చేశారు వాషింగ్ సోడా ఎన్ఏటు సి టెన్ హెచ్ టువో దీన్ని యూజ్ చేస్తారు ఇన్ విచ్ సెక్టార్ నేచురల్ ప్రోడక్ట్స్ ఆర్ చేంజ్ ఏంటం ఫామ్ త్రూ వేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెకండరీ సెక్స్టార్లో చేస్తారు ఇది ఫ్రెండ్స్ రీసెంట్గా జరిగిన మినిస్ట్రీ అండ్ ఐసోలేషన్ ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్స్ కొన్ని ఇక ఈ క్వశ్చన్స్ చూసి మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫేస్బుక్లో కూడా పేజ్ ఉంటుంది లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు వీటి గురించి పీడిఎఫ్ కావాలంటే కింద పీడిఎఫ్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో